అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద స్కూల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మనం భగవద్గీత గురించి అధ్యయనం చేస్తున్నాము. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు రచించినటువంటి భగవద్గీతను మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా చాప్టర్ 1 నుండి శ్లోకం 1ని మనం నేర్చుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో ధర్మక్షేత్రం, కురుక్షేత్రం గురించి మనం వివరణ ఇచ్చుకున్నాం. ఈ వీడియోలో ఆ శ్లోకం 1 యొక్క విస్తరించిన వ్యాఖ్యానం, ఎక్స్పాండెడ్ కామెంటరీ చూద్దాం. ఈ బ్యాటిల్ ఆఫ్ లైఫ్ అనేది ఏ విధంగా మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతుంది అనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్గా మన భగవద్గీత ఈ గ్రంథంలో 10 పేజీల పైనే వివరణ ఉందండి. మనం కొన్ని చూద్దాం. అసలు ధర్మక్షేత్రం, కురుక్షేత్రం లాంటి ఈ శరీరం అనే గుడిలో గర్భధారణ జరిగిన క్షణం నుండి చివరి శ్వాస విడిచే వరకు మనం ఎన్నో యుద్ధాలు చేయవలసి ఉంటుంది. మనలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో మొదటిది బయలాజికల్, జీవ సంబంధమైనటువంటి మార్పులు. తర్వాత హెరిడిటరీ, వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి మార్పులు. బ్యాక్టీరియాలజికల్, సూక్ష్మక్రిమి యుద్ధం, దాన్ని ఎదుర్కోవడానికి మనం చేసే స్ట్రగుల్స్. అలాగే ఫిజియోలాజికల్, అంటే శారీరక సంబంధమైనటువంటి మార్పులు. క్లైమాటిక్, నెక్స్ట్ మనకి క్లైమేట్, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకి మనం స్ట్రగుల్ అవ్వడం. తర్వాత ఇథికల్, అంటే నైతికమైనటువంటి మార్పులు, ఏది మంచిది చెడు తెలుసుకోవడం. తర్వాత సోషల్ మరియు సోషియోలాజికల్ లేదా పొలిటికల్, సామాజిక సంబంధమైన మరియు సాంఘిక లేదా రాజకీయ సంబంధమైన మార్పులు. తర్వాత సైకలాజికల్, మానసిక మార్పులు, మనసులో వచ్చే రకరకాల మార్పులు. చివరిగా మెటాఫిజికల్, అంటే అది భౌతిక లేదా ఆధ్యాత్మికమైనటువంటి మార్పులు. ఇలా ఇంకా ఎన్నెన్నో మార్పులు మనలో ప్రతినిత్యం, ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఎన్నో రకాల అంతర మరియు బాహ్య సంఘర్షణలు, ప్రతి దానిలో మంచి చెడు రెండూ పోటీ పడుతూనే ఉంటాయి. రెండూ కూడా ఒకదానిపై ఒకటి గెలవాలని ఆరాట పడతాయి. అసలు ఈ మార్పులన్నీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతాయో మీకు తెలుసా? ద ప్లేస్ విత్ ద చేంజెస్ బిగిన్స్ ఈజ్ అట్ ఆస్ట్రాల్ వరల్డ్. అవునండి, కాంతి ప్రపంచం అది మనకి ఒకటి ఉంటుంది, అక్కడే మన మొదటి జీవిత యుద్ధం మొదలవుతుంది. ఈ కాంతి ప్రపంచంలో ఎవరుంటారు అసలు? హూ లివ్స్ ఇన్ ఇట్? ఆస్ట్రల్ వరల్డ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. మనిషి జన్మించుటకు, అతని యొక్క అనేక జన్మలకు మధ్యన అన్ని ఆత్మలు నివసించే స్వర్గపు ఇల్లు, హెవెన్లీ హోమ్గా మనం చెప్పుకోవచ్చు. నిజానికి భౌతిక శరీరం లేని కాంతి శరీరాలు ఉన్న ఆత్మలు అని అంటాం. ఆస్ట్రల్ బాడీస్ వితౌట్ ఫిజికల్ బాడీ ఆర్ కాల్డ్ సోల్స్. మన అజ్ఞానం, అవిద్య వలన ఈ కాంతి ప్రపంచంలో ఉన్న కాంతి శరీరాలకు దెయ్యాలు అని మనం పేరు పెట్టాం. వి కాల్ దీస్ ఆస్ట్రాల్ బాడీస్ విచ్ లివ్ ఇన్ ఆస్ట్రాల్ వరల్డ్ యాజ్ డెవిల్స్. ఆస్ట్రాల్ ప్లేన్లో ఉండే ఆత్మలు కొన్ని తన గత జన్మల కర్మల వల్ల చెడు సంస్కారాలు ఎక్కువగా ఉండి, కర్మలు అంటే కోపం, ఆవేశం, కామం ఇలాంటి వాటితో పొగరుబోతు కోరికలతో ఉంటే వాటిని మనం దెయ్యం అనవచ్చు. నిజానికి అలాంటివి వేరే ప్రపంచంలోనే ఉండనవసరం లేదండి. మన మధ్యలోనే చాలా కొద్ది మంది ఇలాంటి చెడు సంస్కారాలతో తిరుగుతూ ఉంటారు. శరీరానికి బురద అంటినట్లు ఈ చెడు సంస్కారాలు ఆత్మను అంటిపెట్టుకుని ఉంటాయి. అసలు కర్మ అంటే ఏమిటి? గత జన్మలలో లేదా ప్రస్తుత జన్మలలో తనకు తానుగా క్రియేట్ చేసుకున్న చర్యలకు ప్రభావితం అవ్వడం. ప్రతి ఆత్మ యొక్క ప్రయాణం కర్మానుసారం మొదలవుతుంది.
మొదటిగా కొత్త శరీరం ఏర్పడుటకు స్పెర్మ్ శుక్రకణము మరియు ఓవెం అండంల కలయిక అప్పుడు మొదలవుతుంది. ఆ టైంలో ఒక మెరుపు కాంతి ప్రపంచంలో కనబడుతుంది. ఆస్ట్రల్ వరల్డ్ అంటే కాంతి ప్రపంచం అంటే మనిషి జన్మల మధ్య అన్ని ఆత్మల యొక్క స్వర్గపు ఇల్లు, హెవెన్లీ హోమ్ ఆఫ్ ఆల్ సోల్స్. ఒక ప్యాటర్న్లో వచ్చే ఆ కాంతి ఆత్మ యొక్క కర్మానుసారం ఆ కాంతి ఆ సోల్ని ఆకర్షిస్తుంది. చైల్డ్ యొక్క గత జన్మల కర్మకు అనుగుణ్యమైన వంశాన్ని ఆ సోల్ ఆఫ్ చైల్డ్ ఆకర్షిస్తుంది. అంటే మనం ఎవరి గర్భంలో ప్రవేశించాలో, ఏ స్థలంలో ఉండాలని అనుకుంటున్నామో, ఏ తల్లి దగ్గర పెరగాలనుకుంటున్నామో అది అంతా మన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆ పర్టికులర్ తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి చాలా సంఘర్షణలు జరుగుతాయి. అక్కడ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. అట్రాక్ట్ అయిన అలాంటి చాలా ఆత్మలు మేము వెళ్తాము అంటే మేము వెళ్తాము అని సంఘర్షణలకు లోనవుతాయి. ఫైనల్గా ఒకటి ఒక ఆత్మ లేదా గెలిచిన ఆత్మ మాత్రమే ఆ కొత్త జీవకణంలోకి ప్రవేశిస్తుంది. సో మన జీవన ప్రయాణంలో మొదటి యుద్ధం కాంతి ప్రపంచంలోనే, అంటే మనం ఈ భూమి మీదకు రాకముందే మొదలవుతుంది. అలా మొదలైన ప్రయాణం ఆస్ట్రాల్ ప్లేన్లో గెలిచి తల్లి గర్భంలోకి చేరాక పుట్టబోయే బిడ్డ తల్లి గర్భంలో చీకటిలో రకరకాల జబ్బులతో, సంకుచిత భావాలతో, నిరాశ నిస్పృహలతో ఉంటుంది. అక్కడ కొన్ని రోజులు తనకు తన ఆత్మ చైతన్యం గుర్తు ఉంటుంది. తను ఎలా కాంతి ప్రపంచంలో స్వేచ్ఛగా ఉన్నానో గుర్తు ఉంటుంది. కాలక్రమాన అది మర్చిపోతుంది. ఆ పిండంలో ఉన్న ఆత్మ కూడా తన పూర్వకర్మకు బద్ధుడవుతుంది. తన పూర్వకర్మను బట్టి తన శరీరం నిర్మాణం అనేది ఉంటుంది. అదనంగా బాహ్య ప్రేరకాలు అయినటువంటి తల్లి యొక్క చర్యలు, ప్రేమ, ద్వేషం లాంటి ఎమోషన్స్, చుట్టుప్రక్కల వాతావరణ పరిస్థితులు, కోపం, ఆవేశం లాంటివన్నీ కూడా పిండం నిర్మాణంను ప్రేరేపిస్తాయి. ఇక వన్స్ గర్భం నుండి బయటికి వచ్చాక మన చుట్టూ జరిగేది మనందరికీ తెలుసు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆకలి కోసం, స్వేచ్ఛ కోసం, డబ్బు కోసం, సెక్స్ కోసం, ప్రేమ కోసం, ప్రశాంతత కోసం, స్నేహితుల కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, దైవశక్తి కోసం నిత్యం పరుగులు పెడుతూనే ఉంటాం. వీటన్నిటి నుండి బయటపడి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.